కోడాపుర్ ఫ్లైఓవర్ పనులు జాప్యంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని శేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. మంచినీటి కొరత, మురికి కాలువలతో బస్తీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా దళిత పందు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారంటున్న శేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్తో మా ప్రతినిధి నవత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ విశ్వసుందర నగరం. ఇక ప్రతిసారి మాట్లాడినప్పుడు కేటీఆర్ హైదరాబాద్లోని ప్రతి ఫ్లైఓవర్కి సంబంధించి అనేక విషయాలను చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మనం కొండాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇది 2018 నుంచి ఈ ఫ్లైఓవర్ని కట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ 3 జంక్షన్లను మెయిన్ టార్గెట్ చేస్తూ 3 కిలోమీటర్లుగా ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం జరుగుతోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి గత కొన్ని సంవత్సరాల కంటే 2018 నుంచి టిల్ నౌ వరకు కూడా ప్రతిరోజు ట్రాఫిక్ది ఇదే పరిస్థితి. మరి ఈ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అంటూ ఇక్కడ స్థానికులతో పాటు ప్రతిపక్షాలు అడుగుతున్నారు. ఉన్నప్పటికీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కానివ్వండి, లేదా ఇక్కడ కొన్ని ఇంకా స్వాధీనపరచుకోవడంలో కానీ ఆలస్యం వల్లనే ఈ ఫ్లైఓవర్ లేట్ అవుతుంది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ 270 కోట్లకు పైగా నిధులతో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తామని చాలా గొప్పగా అధికార పార్టీ నేతలు చెప్పినప్పటికీ 2018 నుంచి మళ్ళీ ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోగా ఈ ఫ్లైఓవర్కి సంబంధించి పనుల వల్ల ప్రతిరోజు నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. ఈ ఏరియా నుంచి వెళ్ళాలి అంటే కూడా అనుక్షణం ప్రజలు నరకయాతన పడుతూనే ఉంటారు. గత కొన్ని రోజులుగా శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజల్లో వస్తున్న సమస్యలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారి కొడుకు రవికుమార్ యాదవ్ మాత్రం ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ప్రజలు తరపు నుంచి ప్రశ్నించడానికైతే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రవి యాదవ్ గారి మధ్య చూస్తున్నాము, ఇటు శేర్లింగంపల్లి కానీ మాదాపూర్ డివిజన్స్లో కానీ ప్రతి సమస్య మీద మీ పోరాటం మాత్రం అనర్ఘంగా సాగుతూనే ఉంది. అసలు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ఏం చెప్తున్నారు అధికారులు? ఏంటి ఇది 2018లో ఇనాగ్రేషన్ చేసారండి ఈ ఫ్లైఓవర్. దీని తర్వాత చేసిన ఫ్లైఓవర్లన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్ననే ఇనాగ్రేషన్లు అన్నీ అయిపోయినాయి. మొన్న ఒక 6 మంత్స్ మన దర్గా రాయదుర్గ అది పెద్ద ఫ్లైఓవర్, అది అయిపోయింది. మిగతా సిటీలు ఉన్న ఫ్లైఓవర్లు అన్నీ అయిపోయినాయి, రేడియల్ రోడ్స్ అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం అట్లనే ఉంది. ఇది 3 కిలోమీటర్లు ఉండేవి ఇంత ముందుకు, దీన్ని 2.5 కిలోమీటర్లకి తగ్గించారు. ఎందుకంటే మహిమ మంగళగడుతురు కాబట్టి అక్కడ తగ్గించారు. ఇది మరి వీళ్ళు రోడ్ బైండింగ్ కార్యక్రమాలు అట్లనే పెట్టారు. మరి ఫారెస్ట్ ఇప్పుడు అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇంకా రాలేదంటారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ రాకపోతే పర్మిషన్ మీరు టెండర్లకు ఎట్లా పిలుస్తారు అని చెప్పి మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈ రోడ్ బొటానికల్ గార్డెన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ రోడ్ ఏదైతే ఉందో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ చేసారు. అది ఇప్పుడు ఇంకా అట్లనే పెండింగ్ ఉంది. అది రోడ్ బైండింగ్ అట్లనే ఉంది. దగ్గర 40 నిమిషాలు గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, డైలీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజు ట్విట్టర్లు చేస్తున్నారు, వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఏంది అనేది. ఇది మెయిన్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఇది ఒక జంక్షన్. ఇది మేము ఒకటి కోరేది ఏంటంటే ఇప్పుడన్నా కళ్ళు తెరిచి చూడండి, ఇంకా ఎలక్షన్కి సంవత్సరం ఉంది, కనీసం ఇప్పుడన్నా కంప్లీట్ చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. సుమారు 300 కోట్లతో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ తోటి ఇక్కడ ప్రారంభించిన ఈ పనిని ఇంతవరకు కూడా కంప్లీట్ చేయకుండా, మరి పనికిరాని ఫ్లైఓవర్లు ఏదైతే అవసరం లేకుండా ఉన్నాయో ఆ ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేసి, కాబట్టి మా డిమాండ్ అంతా ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తొందరగా కంప్లీట్ చేసి తొందరగా అది త్వరలో ఈ 6 నెలల లోపల ఈ ఓపెన్ చేసి పెడితే ఈ పబ్లిక్ అంతా కూడా సేవ్ అవుతారని మా డిమాండ్. వాళ్ళు ఆలోచించగల వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్ కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. అది ఇంత లేట్ అవుతుంది, జనాలు ఇబ్బంది పడుతారు. మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు ఇందుకైనా 4 ఒక ఫ్లైఓవర్కే 4 సంవత్సరాలు తీసుకుంటే మీరు ఇంకేం డెవలప్మెంట్ విజన్ అంటారు, 2020 అంటారు, ఇంకా దాని ఫ్యూచర్ 50 సంవత్సరాల గురించి మాట్లాడతారు మీరు మీ కేటీఆర్ గారు. ఒకటే అడుగుతున్నాము, 4.5 సంవత్సరాల నుండి మీ జనాలు ఎంత ఇబ్బంది పడాలి? ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్ ఉంటుంది ఇక్కడ. ఐటీ క్యారిడార్ ఇంకా ఓపెన్ కాకముందుకే ఇట్లా ఉంటే, స్కూల్స్ ఓపెన్ కాకముందు ఇట్లా ఉంటే, నార్మల్ అయితే ఈవెన్ జూన్ తర్వాత ఇప్పుడు అన్నీ ఓపెన్ అవుతున్నాయి, అయితే ఇంకెంత ఘోరంగా ఉంటారండి. నరకయాతన అనుభవిస్తుంది ట్రాఫిక్, కాబట్టి తొందరలో ఎంత తొందర అయితే తొందర దీన్ని కంప్లీట్ చేయాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, రవి యాదవ్ గారు మీరైతే ప్రతిరోజు క్షేత్రస్థాయిలో కూడా శేర్లింగంపల్లి మొత్తం తిరుగుతున్నారు, ఇక్కడ ఫ్లైఓవర్ తర్వాత నెక్స్ట్ మీ కార్యక్రమాలు ఎక్కడ ఉండబోతున్నాయి, ఏ సమస్య మీద పోరాడబోతున్నాయి? గ్రౌండ్ లెవెల్లో అన్ని కార్యక్రమాలు మేము చూస్తున్నామండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కాకపోతే ఇంకో సంవత్సరంలో మా ప్రభుత్వం వస్తుంది, మేమే అవుతాం. కాబట్టి మేము తొందరగా ప్రజలకు అదే చెప్తున్నాం.
మీరు ఓపికతో ఉండండి ఇంకో సంవత్సరం ఆగండి ఎట్లాగ మన ప్రభుత్వం వస్తది మనమే వస్తాం కాబట్టి తప్పకుండా మీకు తొందరనే కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు మనం నిల్చున్నామో కొండాపూర్ ఫ్లైఓవర్ కి సంబంధించి రైట్ సైడ్ కి సంబంధించి బిక్షపతి యాదవ్ గారు ఉన్నప్పుడు ఆ రూట్ కి పర్మిషన్ రావడం జరిగింది దానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వమే వస్తుంది నా హయాంలలో ఆ రోడ్లను పూర్తి చేయడంతో పాటు షేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేస్తామంటూ కూడా రవి యాదవ్ గారు అయితే చాలా క్లియర్ గా రాజ్ న్యూస్ తో షేర్ చేసుకోవడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సీను తో నవత రాజ్ న్యూస్।